అయినటువంటి కంచుకోట ప్రాంతంలో 18 వార్డులో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా మైనారిటీ సోదరులు నివసించే ప్రాంతం. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని తమ సొంత కుటుంబ సభ్యుల్లా భావించే ప్రాంతం ఇది. 4% రిజర్వేషన్ అయితేనేమి, ఇతరత్ర మైనారిటీల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ద వహించినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పట్ల అయితేనేమి, ఈరోజు వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని అయితేనేమి, తమ సోదరుడిలా తమ ఇంటి తమ సొంత ఇంటి వ్యక్తిలా భావించే మైనారిటీ సోదరులంతా కూడా ఈరోజు మాకిచ్చినటువంటి ఘనమైన స్వాగతానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా మున్సిపల్ పరిపాలన ఎంత దారుణంగా ఉంది అంటే ఈరోజు ఉదయం నుంచే చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ పొంగి ప్రవహిస్తూ ఉంది. ఓపెన్ డ్రైనేజ్, డ్రైనేజీలోంచి తీసిన చెత్త అంతా కూడా రోడ్ల మీద పడేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పందులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి తాగునీరు కూడా వారానికి 10 రోజులకు కూడా ఈరోజు ఒకసారి కూడా అందించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ మున్సిపాలిటీని పూర్తిగా భ్రష్టు పట్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. మరి ఆ నాయకులు ఈరోజు గద్దె నెక్కిన రోజు నుంచి కూడా మొత్తం పట్టణ ప్రజలంతా కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది. ఏ చిన్న పని కావాలంటే కూడా ఈరోజు లంచం ఇవ్వండి జరిగే పరిస్థితి లేదు. ఒక చిన్న నీటి కుళాయి కావాలంటే లంచం, ఒక ఇల్లు ప్లాన్ అప్రూవల్ కావాలంటే కూడా విపరీతమైన లంచం, ఒక పెన్షన్ కావాలంటే లంచం, ఇల్లు కావాలంటే లంచం. విచ్చలవిడిగా ఈరోజు తాగునీటు మినరల్ వాటర్ ప్లాంట్ల వాళ్లతో లంచాలు, పందుల పెంపకందారులతో లంచాలు. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి పాలన గాలి కుదిలేసి 5 సంవత్సరాల కాలంలో మేము ఈ పని చేసిన మున్సిపాలిటీలో అని చెప్పుకోవడానికి కూడా కనీసం లేని పరిస్థితి ఈరోజు 5 సంవత్సరాలు గడిపేస్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు 21వసారి అనంతపురం జిల్లాకు స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యటన చేసి పోవడం జరిగింది. దాదాపుగా 21 పర్యటనకు గాను 200 కోట్ల పైచీలకు ఆయన కేవలం పర్యటన ఖర్చులే ఈరోజు ఈ జిల్లా ప్రజల నెత్తిన వేసుకోవడం జరిగింది. మరి జిల్లాకొచ్చి మొట్టమొదటి జిల్లాకొచ్చి కదిరి ప్రజలను మనం మోసం చేసిపోయినాడు. ఈరోజు కూడా రింగు రోడ్డుకు అతీగతి లేదు, భూగర్భ డ్రైనేజ్కి అతీగతి లేదు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఆఖరికి ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకుండా ప్రజలంతా కూడా మోసం చేసి ఈరోజు మళ్లీ అధికారంలోకి రావాలని చెప్పి ఈరోజు చూస్తా ఉన్నాడు. 4.5 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీతో నరేంద్ర మోడీతో అంటకాగి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా పొత్తు పెట్టుకుని ఈరోజు పరిపాలన సాగించి ఎన్నికల ముందు ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చినామని చెప్పి మొక్కుబడిగా 4 నెలల కోసం ఈరోజు ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చి ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా మైనార్టీలకు ప్రాతినిధ్యం లేనటువంటి మంత్రిమండలిని నడిపి చివరిలో కేవలం ఎన్నికల ముందు 4 నెలల పాటు ఈరోజు మంత్రి పదవి ఇచ్చినానని చెప్పి మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మైనార్టీలు ఎప్పుడు కూడా చంద్రబాబును నమ్మే ప్రసక్తే లేదు. మైనార్టీల ద్రోహిగా చంద్రబాబుని ఈరోజు అందరూ కూడా చూసే పరిస్థితి. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. వారి తండ్రి కంటే కూడా మరింత మంచి పాలన, ముఖ్యంగా మైనారిటీలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి పక్కన ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై జగన్.